ఈరోజు మనము మేడ్చల్ కాన్స్టాంటీ మేడ్పల్లిలో ఉన్నాం. ఒక గల్లీలో ఇది. ఇక్కడ వర్షం పడ్డ నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు, వర్షం పడి వరద డ్రైనేజ్ స్టోరేజ్ అయ్యి అన్ని వాటర్ ఇక్కడే స్టోర్ అవుతాయి. ఇక్కడ స్టోర్ అవడం వల్ల దోమలన్నీ ఆగి జనాలకి అన్ని మలేరియా, డెంగ్యూ అట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ వ్యాధులు వచ్చినా కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి జనాలు బాగా కోపపడుతున్నారు. కోపం కాదు, ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. మొత్తము 10 ఇయర్స్ నుంచి ఈ రోడ్డు ఇట్లనే ఉందంట. 10 ఇయర్స్ నుంచి ఎప్పుడు వాన పడ్డా కానీ ఇక్కడనే స్టోరేజ్ అయ్యి ఇక్కడనే దోమలు ప్రాబ్లం అన్ని చెప్పేసి ఇక్కడ అన్ని షాప్స్ మధ్యలో ఇట్లా కట్టేసుకుంటున్నారు. ఇంట్లో షాప్స్లో కానీ దేంట్లో కానీ నీళ్ళు ఆగిపోకుండా లోపలికి పోయి మళ్ళీ మాల్ మొత్తం వాళ్ళ మెటీరియల్స్ మొత్తం ఖరాబ్ అవుతున్నాయని చెప్పి చాలా కోపపడుతున్నారు. సో 10 ఇయర్స్ నుంచి రోడ్ ఇట్లనే ఉన్నా కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది జనాలు చాలా కోపంగా ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఏం చేస్తున్నారు, నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.